కుందవైకి కోపం వచ్చింది. ఆ మ్యాటర్ తెలిసినప్పటి నుంచి ఊగిపోతోంది. విషయమే లేని మ్యాటర్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడటంపై ఫైర్ అయింది. అసలు బ్యూటీకి అంత కోపం ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. త్రిష గత కొన్ని రోజులుగా ట్రెండింగ్ లో నిలుస్తోంది. అందంతో పాటు అవకాశాలతో దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీపై గత కొన్ని రోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ కోలీవుడ్ మీడియా కోడే కూస్తోంది. పైగా తమిళ డైరెక్టర్ తో ప్రేమాయణం సాగిస్తుందంటూ కథలను అల్లేసింది. దీంతో కోపంతో ఊగిపోయిన త్రిష రూమర్స్ క్రియేట్ చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పేరు చెప్పకుండా మరి దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చింది. త్రిష పెళ్లిపై ఎన్నో సంవత్సరాలుగా పుకార్లు వస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా ఆమె పెళ్లి ప్రేమపై ఎన్నో ఊహాగానాలున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు త్రిష ఖండిస్తూ వస్తుంది. కొంతమంది హీరోలతో ఆమె ప్రేమలో పడిందన్న వార్తలు వినిపించాయి. కొన్ని రోజుల క్రితం తమిళ పొన్ను ఓ వ్యాపారవేత్తను పెళ్లాడాలని అనుకుంది. ఎంగేజ్మెంట్ కూడా అయింది, కానీ పెళ్లి దాకా వెళ్లలేదు. కాగా తాజాగా మరోసారి త్రిష పెళ్లి వార్తలు గుప్పమంటున్నాయి. ఓ నిర్మాతను పెళ్లాడాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. సౌత్ నుంచి నార్త్ వరకు ఒక రేంజ్ లో దీనిపై కథనాలు వచ్చాయి. వాటిని చూస్తే ఈసారి త్రిష ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని అందరూ అనుకుంటారు. ఆ రేంజ్ లో త్రిష పెళ్లిపై ప్రచారం జరిగింది. అయితే తన పెళ్లి వార్తలపై తాజాగా త్రిష ట్విట్టర్ వేదికగా స్పందించారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో గట్టిగానే సమాధానం చెప్పింది. కూల్ పోస్ట్ తో మంట పెట్టేంతటి పనిచేసింది. మీ వెనకున్నది ఎవరో తెలుసంటూ బ్యూటీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో ముద్దుగుమ్మ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. త్రిష ట్వీట్ చేసిన మ్యాటర్ ఏంటంటే, నువ్వెవరో నీకు తెలుసు, నీ టీం ఏంటో కూడా నీకు తెలుసు, ఇకనైనా నిశ్శబ్దంగా ఉండి, ఇలాంటి పుకార్లు ఆపు, చీర్స్ అంటూ త్రిష పోస్ట్ పెట్టింది. త్రిష తన సందేశంలో ఎక్కడా పెళ్లి ప్రేమ లాంటి పదాలు ఉపయోగించలేదు. అయితే పెళ్లిపై వచ్చిన పుకార్లను ఖండిస్తూ చెప్పకనే చెప్పింది. త్రిష పోస్ట్ పై సరికొత్త చర్చ కోలీవుడ్ మీడియాలో మొదలైంది. కావాలని త్రిష పెళ్లి చేసుకోబోతోందంటూ కొందరు పుకార్లు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, వాళ్లకే త్రిష గట్టిగా కౌంటర్ ఇచ్చిందని సరికొత్త చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ నయనతార పేరు తెర మీదకి వస్తుంది. తనకు పెరుగుతున్న ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ నయనతారకు చెందిన పిఆర్ టీం ఇలాంటి చెత్త పనులు చేస్తోందంటూ త్రిషాభిమానులు కొంతమంది చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు నయనతార తర్వాత ఆప్షన్ త్రిష మాత్రమే. వీళ్లకు మాత్రమే అక్కడ మంచి మార్కెట్ ఉంది. త్రిషకు ఇమేజ్ పెరిగితే నయనతారకు వచ్చే ఇలాంటి ఛాన్స్లు ఎక్కడ వెళ్లిపోతాయో అని నయనతార కావాలని తన పిఆర్ టీం ద్వారా త్రిషపై ఇలాంటి లేనిపోని పుకార్లు క్రియేట్ చేస్తోందన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. అందుకే త్రిష కూడా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలా గట్టిగా కౌంటర్లు వేసిందని అంటున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.